తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బరెలక పేరు మారుమోగిపోతుంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి నుంచి వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లో నించిన బరెలకకు రోజు రోజుకు మద్దతు పెరిగిపోతుంది. అటు సోషల్ మీడియా నుంచే కాకుండా క్షేత్ర స్థాయిలో కూడా మద్దతు భారీగా వస్తుంది. అటు కేవలం నిరుద్యోగుల నుంచే కాదు రాజకీయ నాయకుల నుంచి కూడా ఎంతో స్థాయిలో ఆమెకి మద్దతు వస్తుంది. అలానే తోచినంత బహుమానాలు కూడా వస్తుంది. అటు నగదు రూపంలో అయినా మాట రూపంలో అయినా కూడా ఎంతో సహాయం చేస్తున్నారు. ఇది పక్కన పెడితే కాంట్రోవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ కూడా తన మద్దతును తనదైన స్టైల్లో బరెలక్కకు అందించారు. అయితే తన ట్వీట్ చేసిన దాంట్లో ఏం రాశారు అనంటే, బరెలక్క నేటి మహాత్మా గాంధీ అంటూ తనను పొగిడారు. అప్పట్లో గాంధీజీ కూడా అన్యాయాన్ని అరికట్టడానికి ఉద్యమం చేశారు అని గుర్తు చేశారు. తన ధైర్యాన్ని ఎంతో మెచ్చుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆర్జీబీ రాజకీయ నాయకుల్ని పొగిడిందే లేదు. అలాంటిది బరెలక ధైర్యాన్ని చిన్న వయసులోనే ఒంటరిగా ఇలా నామినేషన్ వేసి ఇలా నించోవడం అనేది చాలా గ్రేట్ అనేసి ఆయన మెచ్చుకున్నారు. అండ్ అలానే తన మద్దతుని తనకి అందించారు. ఇదిలా ఉంటే తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కూడా మద్దతు బరెలకకి వచ్చింది. అలానే రాజకీయ నాయకులు కూడా అందరూ ట్వీట్స్ చేస్తున్నారు, తన వాళ్ళ సోషల్ మీడియాస్ లో పోస్ట్ చేస్తున్నారు బరెలక గెలవాలి అనేసి. అలానే కాంగ్రెస్ లీడర్ అయిన హీరో రాజా కూడా తన మద్దతును బరెలకకు అందించారు. తన పార్టీని తిట్టినా కూడా బరెలక గెలవాలి అని ఆకాంక్షిస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.